సభర పేరు సభకు ఉత్తరాది కూలీలు త్వరలేపి ఈ బాధ కింద వరేత్తు ఇదిగో సభ స్టార్ట్ కాకపోతుందే సభ బోట వేయాలి తీసినవాడు అయ్యేది ఉంటే అక్కడ ఆయన ప్రసంగించినప్పుడు ఆ ఫోటో మరి మొత్తం తీసేది ఉంటే అప్పుడు వారు నిజంగా ప్రసంగించేటప్పుడు ఎవరు లేరు కదా అన్నది వచ్చినప్పుడు అనుకోవచ్చు మీటింగు స్టార్ట్ కాక ముందుకు తీస్తట్టే ఉంటాయి కదా ఇక శ్రీ శుభకుత్ నమ సంవత్సరం శుభకుత్ నమ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాతం కృష్ణపక్షం తిది ఏ ఏకాదశి పూర్తి ఆహా నక్షత్రం అంట మృగశిర ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల వరకు తదుపరి ఆరుద్ర వర్జం ఐదు గంటల సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల నుంచి సాయంత్రం ఐదు ఆరు గంటల యాభై నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఉదయం ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాల వరకు దుర్ముహూర్తం పగలు పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి పగలు ఒక గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు పునర్దుర్ముహూర్తం కూడా ఉందంట పగలు మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాలు నాలుగు గంటల ఐదు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాల నుంచి రాత్రి ఒక గంట పదహారు నిమిషాల వరకు ఉందంట ఇది రాత్రి పన్నెండు ఒకటి గంటలకు అమృత కాలం మరి అమృతం దాయే కాలం అన్నట్టు కొంతమందికి ఎత్తిపోతల పథకం దళితులకు పది లక్షలు ఇస్తా అన్నాడు కేసీఆర్ మీకు అందిన అమిత్ ప్రశ్న అయితే ఈయన సమాధానం చెప్తున్నాడు కమలాపూర్ సంబంధించిన ఆయన తీసుకుని వచ్చి వచ్చిన నిజంగా అందరికి అందిస్తా అన్నాడు కదా దళితులు అందరికి ఇస్తా అన్నాడు కదా ఇస్తా అన్నాడు మరి ఇదేనా కలెక్టరేట్ భవనం ఇరవై నుంచి సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన నాలుగు సంస్కృత కలెక్టరేట్ల ప్రారంభం వచ్చాలు సెప్టెంబర్ పది వరకు షెడ్యూల్ కరారు ఇప్పటికే పదిహేను కలెక్టరేట్ల నిర్మాణం పూర్తి త్వరలో మరో పది జిల్లాలకు సిద్ధం మరి ఏది ఇక్కడ అక్కడ కవిత తైత కపి రేసేదా మరి లేదా ఉల్టా మాట వాళ్ళ దాంట్లో వేసుకుంటారా వాళ్ళకు సంబంధించిన దాంట్లో కనీసం ఆ వార్త ఈ ఇంత వార్త ఎక్కువ ఇది ఎందుకంటే దీన్ని మొత్తం ఈ కూడా బయటపడుతుంది కాబట్టి సరే నేడు వజ్రోత్సవం ముగింపు వేడుకలు వేడుక సుందరంగా ముస్తాబైన ఎల్బి స్టేడియం ఏర్పాట్లు పూర్తి పరిశీలించిన సిఎస్ డీజీపీ ముఖ్య అతిథిగా కానున్న సీఎం కేసీఆర్ స్వాతంత్ర సమర యోధుల కుటుంబాలకు సన్మానం అంది మరి ఈడేమైందో కథ ఏది ఏది స్వాతంత్ర భంగ భాగంగా ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు హైదరాబాద్లోని బొటానికల్ గార్డెన్స్లో మొక్కలు నాటుతున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అటవీ శాఖ ప్రత్యేక కార్యదర్శి కార్యదర్శి శాంతకుమారి రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఎండి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు రాదు హక్కుల గురించి రాసుకొచ్చింది మొత్తం మీద తెలంగాణ సమాధానం కేంద్రం ఇయ్య కాదు మేము రాము మేము పోము అంటే ఫోర్ బాయి నీ కథ నువ్వు చేసుకో మా కథ మేం చేసుకుంటామని వాళ్ళు వెళ్ళిపోయి రాళ్ళు నాకు వచ్చింది కథ